ఓం నమ శివాయ సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో గత నాలుగు రోజుల నుంచి వచ్చే నెల పన్నెండు తేదీ వరకు కార్తీక మాసం సందర్భంగా విశేషంగా ప్రతిరోజు విశేష పూజ కార్యక్రమం జరుగుతాయి ఉదయం ఐదు గంటల నుంచే భక్తులు రావడం జరుగుతుంది దర్శనము అభిషేకాలు పూజాకారంలో నిర్మించడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజున నాగుల చవితి నాగుల చవితి సందర్భంగా శుక్రవారము నాగుల చవితి చాలా విశేషమైన రోజు చాలా పవిత్రమైన రోజు నాగుల చవితి రోజున పుట్టలో పాలుపోసి నాగులకి పూజ చేసుకున్నట్లయితే మన యొక్క బాధలు కీర్తి ప్రదర్శన కూడా బాగుంటాయి మన యొక్క ఆయుర ఆరోగ ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ అందరూ కూడా నాగచేతి రోజున పాములతో పాములకు పూజ చేసి పాముల యొక్క ఆశ్రయం తీసుకున్నట్లయితే మన యొక్క పిల్లలకి మన పెద్దవాళ్ళకి అందరూ కూడాను పేర్లు తీసుకొని తలుచుకొని ఈ యొక్క పూజా కార్యక్రమం చేసినట్లయితే అందరూ కూడాను సహకుటుంబ సపరివారంగా అందరికీ ఆరోగ్యాలు కల్పిస్తుంది ఆ నాగం పాము యొక్క ఆశస్సులు ఉంటాయి అదేవిధంగా కార్తీక మాసంలో పౌర్ణమి చాలా విశేషమైన రోజు పౌర్ణమి రోజున స్వామివారి దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటారు కార్తీక పౌర్ణమి రోజున ఆ రోజు వెలిగించుకున్నట్టయితే ఒక సంవత్సరం అంతా వెలుగుచునంత పుణ్యం అనేది వస్తుందని భావిస్తూ భక్తులందరూ గాను మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుంటుంటారు కార్తీక పౌర్ణమి చాలా విశేషమైన పవిత్రమైన రోజు ఈసారి సోమవారం రావడము కార్తీక పౌర్ణమి చాలా విశేషంగా ఉంటుంది ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఉంటుంది కాబట్టి ఉదయం మధ్యాహ్నం చేసుకునే పౌర్ణమి ఆదివారం చేసుకోవాలను ఆ తర్వాత సోమవారం ఉదయం అభిషేకాలకి పూజలకి పారించేస్తుంది సోమవారం ఉదయం చేసుకోవాలి అదేవిధంగా కార్తీక మాసంలో ఈ సంవత్సరము సోమవారం మహాశివరాత్రి రావడం చాలా విశేషం మహాశివరాత్రి ప్రతి నెల వస్తుంది అదేవిధంగా ఈ నెల సోమవారం రావడం చాలా విశేషంగా భావిస్తారు చాలామంది స్వామివారికి పూజలు చేసుకుంటారు ఆ రోజున పూజలు అభిషేకాలు నేర్చుకున్నట్టయితే స్వామివారి యొక్క ఆశీర్వదం ఎక్కువగా లభిస్తుంటాయి కార్తీక మాసంలో చేసుకున్న పుణ్యమంతా ఒక నెల సంవత్సరం అంతా కూడా పనిచేస్తుంది ఆ సోమ ఆ సోమవారం చేసినట్లయితే అదేవిధంగా పన్నెండవ తేదీ మంగళవారం రోజున కార్తీక మాసము అమావాస్య చివరి రోజు ఆ రోజుతో కార్తీక మాసం సమాప్తం అవుతుంది బుధవారం రోజున అంటే పదమూడవ తేదీ పన డిసెంబర్ పదమూడవ తేదీ రోజున పోలీస్ వర్గము కార్తీక మాసంలో ఈ యొక్క ఇలాంటి పూజా కార్యక్రమం నిర్మించినట్లయితే స్వామివారి దర్శించుకొని స్వామివారి ఆశీర్వదవలసిందిగా మనవి ఓం నమ శివాయ హర హర మహాదేవ హర నాగుల చవితి అనగా మనకు ప్రతి నెల చవితి వస్తుంది కానీ కార్తీక మాసంలో వచ్చే చవితి చాలా విశేషమైన చవితి ఆ రోజున నాగులకి ముఖ్యంగా చవితి రోజున సుబ్రహ్మణ్యంగా స్వరూపంగా భావిస్తాం కాబట్టి మనము సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించుకుని సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసినా కానీ నాగులు చవితి చేసినట్టు విశేషంగా ఉంటుంది నాగులు చతుర్శం పూజ చేసినట్టయితే మన యొక్క ఇంటి ఇంటి ఇల్లిపాది కూడాను ఆయుర ఉంటుంది